హాయ్ అండి, నేను మిస్ సిరి. అందరూ బాగున్నారా? సో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు. అది ప్రిపరేషన్ ఎలాగో ఇప్పుడు చూద్దాం. హలో అండి, ఈరోజు నేను కలసం కొబ్బరికాయ, మనం మొన్న శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం కదా, సో మనం మనకి కలసం పైన పెట్టిన ఈ కొబ్బరికాయ ఉంటుంది కదా, దీంతో స్వీట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకేనా? మనకి కలసం కొబ్బరికాయ మనం పగలగొట్టుకున్నాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని మనకి బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో ఈ బ్యాక్ పార్ట్ అంతా మనం ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలి బ్యాక్ పార్ట్ని. ఈ స్కిన్ తీసేసి మనం చిన్న చిన్న పీసెస్ చేసుకొనేసి పక్కన పెట్టేసుకోవాలి. వెనకాతల పొట్టు అంతా తీసేసుకొని, స్కిన్ అంతా తీసేసుకొని, ఇలా చిన్న చిన్న సన్నగా ముక్కలుగా పీసెస్గా కట్ చేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. మనం మిక్సీ జార్లో వేసేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి. మనం ఈ విధంగా మనం మిక్సీ జార్లో వేసేసుకొని ఈ విధంగా కొబ్బరి ముక్కలు అనేటివి తురిమేసుకోవాలి. ఒకవేళ మీకు తురిమేది ఉంటే కూడా మీరు తురుముకోవచ్చు. అండ్ నేనైతే మిక్సీ జార్లో వేసుకొని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాను. సో నాకు ఈవెన్గా వచ్చేసింది. మనకి కొద్ది కొద్దిగా అవి పీసెస్ అనేవి బ్లెండ్ అవ్వవు కదా, సో మీరు చూసుకొని కోర్స్గా పట్టుకోండి. ఇప్పుడు ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో ఇది ఏదైతే మనం పట్టుకున్నామో తురుముకున్నామో దాన్ని ఇందులో వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో సిమ్లో పెట్టేసుకుని మనం డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే ఇది మాడిపోతుంది, త్వరగా మాడిపోతాయి అన్నమాట. సో మనకి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని కలుపుతూనే ఉండాలి. దగ్గరుండి కలుపుతూ ఉంటే మనకి ఇది ఈవెన్గా రోస్ట్ అయిపోతుంది, సో డ్రైగా అయిపోతుంది అన్నమాట. మనకి డ్రై కోకోనట్ పౌడర్ ఎలా ఉంటుందో సేమ్ మనకి ఆ విధంగానే డ్రై అయిపోతుంది. ఇలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి దీన్ని. చూస్తున్నారు కదా, మనకి ఇలాగా 10 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకి ఈవెన్గా ఫ్రై అయిపోయింది, మనకి మంచిగా డ్రై రోస్ట్ అయిపోయింది అన్నమాట. ఇది మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్ రాకూడదు అండ్ బ్లాక్గా కూడా అవ్వకూడదు అన్నమాట. ఈవెన్గా ఇలాగే మంచిగా సిమ్లో పెట్టేసుకొని మనం డ్రై రోస్ట్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే నాకు 1 కప్ అయింది కదా, సో నేను 1/2 కప్ అనేది మిల్క్ యాడ్ చేస్తాను. ఇప్పుడు 1/2 కప్ మిల్క్ వేసుకోవాలి, రూమ్ టెంపరేచర్లో చల్లార్చినవి. ఇది కూడా మనం ఈ మిల్క్ అంతా రోస్ట్ అయిపోయే వరకు మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట, ఫ్రై అయ్యేంత వరకు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుందాం. షుగర్ వచ్చేసి నేను 1/2 కప్ యూజ్ చేస్తున్నాను. మీరు స్వీట్ ఎలా సరిపోతుందో మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ షుగర్ అంతా కరిగిపోయి మెల్ట్ అయ్యేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి దీన్ని. సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి. మనకి షుగర్ అనేది మెల్ట్ అయిపోతూ ఉంది. ఇది పాకం అనేది త్వరగా వచ్చేస్తుంది. మనం ఎందుకంటే ఓన్లీ షుగర్ ఒకటి యాడ్ చేసాం కదా, వాటర్ అనేది ఏమి యాడ్ చేయలేదు కాబట్టి మనకి పాకం త్వరగా వచ్చేసి షుగర్ మెల్ట్ అయిపోయి దగ్గరికి అయిపోతుంది. మరి బాగా థిక్గా అయ్యేంత వరకు, అంటే గట్టిగా అయ్యేంత వరకు ఉంచకండి. కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మనకి షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయింది, మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిందనమాట.
సో మనం ఇందులో మిల్క్ ఎందుకు యాడ్ చేసామంటే మనకి ఆల్రెడీ కొబ్బరిలో పాలు ఉంటాయి కదండి అండ్ మనం కొద్దిగా పాలు యాడ్ చేస్తే మనకి ఆ కమ్మదనం అనేది చాలా బాగుంటది అన్నమాట సో అందుకనే మనం కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని దాన్ని కూడా డ్రై కొద్దిగా అది మిల్క్ అనేది డ్రై అయ్యే వరకు మనం రోస్ట్ చేసుకోవాలంటే సో ఇప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో చూస్తున్నారు కదా మనం ఇలాగే ఉంచు ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే మనకి గట్టి పాకం గట్టిగా పడిపోతుందన్నమాట మనకి ఇలా ఉంది కదండి ఇదేంటంటే మనకి ఆరిపోతే మనకి మంచిగా అవుతుందన్నమాట ఇది షుగర్ పాకం లాగా అయింది కదా షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత ఆరుతూ ఉన్న కొద్దీ గట్టి పడుతుంది కదా ఇది కూడా అంతే సో మనకి కొద్దిగా గట్టి పడేంత వరకు ఉంచుకోవాలి మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఇది వేడి మీద ఉంది కదా వేడి మీద చూడితే ఏమవుతుందంటే లడ్డూలు అనేవి పాడైపోతాయి అందుకనే మనం కొద్దిగా చల్లారేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి మనకి చూస్తున్నారు కదా ఇది బాగా ఆరిపోయింది మరి ఎక్కువగా ఆరేంత వరకు ఉంచుకోకుండా మనం ఇప్పుడే లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకుందాం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి లడ్డూలు చుట్టుకుంటే వస్తాయన్నమాట ఇలాగా లడ్డూలు అనేవి మనం ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి లడ్డు ఇలా వచ్చేసింది ఇప్పుడు ఈ వచ్చిన లడ్డూని డ్రై కోకోనట్లో మనం ఇలా చేసామంటే మనకి లుక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది సో ఇదన్నమాట కోకోనట్ లడ్డు చూస్తున్నారు కదా మనకి లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు చూపిస్తానే ఎంత సాఫ్ట్గా ఎంత జ్యూసీగా ఉంటుందో మనకి లడ్డు అనేది సో చూస్తున్నారు కదా మనకి మంచిగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది సో ఇలా సాఫ్ట్గా ఉన్నప్పుడే మీరు లడ్డూలు అనేవి చుట్టేసుకోండి లేదంటే గట్టిగా అయిపోతాయి ఆరిపోతే